ఒకటి ఉన్నది. అమ్మాయి కరెక్టా అన్నా? ఖచ్చితంగా ఉన్నది. మనల్ని అందరినీ నడిపేటువంటి శక్తి, దాట్స్ పవర్ ఈజ్ గాడ్. అర్థమైందా అండి? దాన్ని భగవంతుడు అంటాం. దాన్ని గుర్తించగలిగితేనే దాన్ని భక్తి అంటాం. గుర్తించగలిగిన దానికి అంతే తప్ప కేవలం దేవాలయాల చుట్టూ తిరగడం మాత్రం చేత భక్తి కాదు. ఇప్పుడు భక్తి యొక్క భావం మీకు అర్థం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అర్థమైందా అండి? రెండవది కర్మ. రెండే చెప్పమన్నారు నన్ను. భక్తిని గురించి అయిపోయింది. రెండవది కర్మ. కేవలం డబ్బు సంపాదించడానికి కష్టపడమే కర్మ అని మానవుని యొక్క ఆలోచన. వాస్తవం కాదు. మనం నిద్రపోవుట కూడా కర్మయే. చూచుట కర్మ, మాట్లాడుట కర్మ, కూర్చునుట కర్మ. అర్థమైందా అండి? ఎక్కడ చలనము కలిగితే అక్కడ కర్మ ఉన్నది. చలనముతో కూడుకున్నది ఏదైనా అది కర్మయే. అయితే ఈ కర్మ చేయడానికి ఒక ప్రేరణ ఉన్నది. అనేక రకాలైన ప్రేరణలు, భర్త, భార్య, సంతానము, ఈ మూడింటిని కలిపి ఏమన్నారు? కుటుంబము లేదా సంసారము అన్నారు. ఆ సంసారాన్ని పోషించడానికి వాడు ఉద్యోగానికి వెళ్తాడు, అది కర్మ. వాళ్ళకి అన్నం పెట్టడానికి ఆవిడ వండుతూ ఉంటుంది, అది కర్మ. రాబోయే జీవితాన్ని బాగా గడుపుకోవడానికి వీడు చదువుకోవడానికి వెళతాడు, ఇది వీడి కర్మ. ఒప్పుకుంటున్నారా? ఈ కర్మల అన్నిటికీ వెనుక ఒక ప్రయోజనం ఉన్నదా లేదా? దేనికోసం ఉద్యోగానికి వెళుతున్నాడు? డబ్బు కోసం. డబ్బు దేని కొరకు? మాట్లాడలేమండి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. డబ్బు దేని కొరకు? సుఖానికి కాదా? ఆయనకు ఒక్కరికే కాదండి చెప్పేది. ఆయన చెప్పిన సమాధానం కరెక్ట్. డబ్బు దేని కొరకు అంటే సుఖము కొరకు. అర్థమైందా అండి? సుఖము కొరకే డబ్బు. సుఖము ఎంత వరకు ఉండును? క్వశ్చన్ చెప్పండి. సుఖం ఎక్కడి దాకా ఉంటుంది? ఓ మనిషికి ఓ సినిమాకి వెళ్దామని కోరిక కలిగింది, వెళితే ఆనందం వాడికి, సుఖం. వెళ్తాడు, ఎంతసేపు ఉంది ఆ సుఖం? 2 అవర్స్ లేదా 2.5 అవర్స్. ఇంకా పెరిగితే పెద్దదైతే ఆ సినిమా 3 గంటలు. అంతకన్నా ఎక్కువసేపు కూర్చో కదా, అవునా కదా? కనుక సుఖం అయిపోయిందా లేదా? మళ్ళీ రావాలి అంటే ఎక్కడ కూర్చోవాలి? కదలకుండా ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చోవాలి. వాడు కూడా కంటిన్యూగా ఎప్పటిదాకా వేయగలుగుతాడు? అప్ టు సెకండ్ షో. ఆఫ్టర్ 12 o'clock మళ్ళీ ఎక్కడికి రావాలి నువ్వు? అప్పుడు ఆ సుఖం అయిపోయిందా లేదా? ఇదిగో ఈ కూర వండుకుని తింటే నాకు సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. వండుకున్నాడు, తిన్నాడు, ఆ సుఖం పోయిందా ఉందా? పోయింది, అయిపోయింది. ఈ బొమ్మ కొని నా షోకేస్ లో పెట్టుకుంటే బాగుంటుంది, కోరిక వచ్చింది. ఆ బొమ్మ కొంతమే నీకు సుఖం. కొన్నావు, తీసుకొచ్చి షోకేస్ లో పెట్టావు, సుఖం అయిపోయిందా ఉందా? అయిపోయింది. ఏ వస్తువు మీదైనా అట్రాక్షన్ ఎప్పటిదాకా అంటే పొందేంత వరకే. ఆ పిల్లని చూశాడు కాలేజీలో, చాలా బాగుంది, నేను చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఆ అట్రాక్షన్ ఎప్పటిదాకా ఉన్నది? పెళ్ళి అయ్యేదాకా ఉంది. ఆమె కరెక్ట్ అన్నాడు, అవునా కదా? పెళ్ళి ఎప్పుడైపోయిందో దాని మీద ఉండేటువంటి ఆకర్షణ కాస్త తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటయ్యా? ఏ సుఖమైనా ఎక్కువ సేపు ఉండదు. కనుక నీవు కష్టపడేది సుఖం కోసం కాకుండా కర్తవ్యము కొరకు కష్టపడాలి. అర్థమైందా అండి? ఇప్పుడు మీరు
ఇంతకు ముందు చెప్పిన సమాధానం సుఖం కోసం అండి అని. కానీ మనం ఇంత కష్టపడి కర్మ చేస్తే ఆ సుఖం ఉంటుందా? మరి నశించిపోయేదాని కొరకు ఎందుకు కష్టపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా, ఉండట్లేదు అది. ఒకవేళ మనం కష్టపడినా శాశ్వతంగా ఉండటంలా, మనం ఉండంగానే అది పోతుంది, అది ఉండంగానే మనం కూడా పోతామేమో చెప్పలేము. మరి దాని గురించి ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? మన సొమ్మంతా మేము వెచ్చిస్తున్నామే, కష్టపడి సంపాదించి డబ్బంతా దానికోసం ఖర్చు పెడుతున్నాం, అనేక రకాల సుఖాల కోసం ఏం పొందుతున్నాం? ఒక్కసారి ఆలోచించాలి మనిషి అన్నవాడు. ఆలోచిస్తే మనం చేసినటువంటి కర్మ వల్ల మనం ఏమీ ప్రయోజనాన్ని పొందటం లేదు. కనుక లోకానికి ఉపకరించేటువంటి కర్మలు మాత్రమే చేయాలి. తినటం అనేటువంటిది న్యాయం, శరీరం నిలబడాలి కనుక ఆహారం తినాలి. కేవలం దాని కొరకే బ్రతకూడదు, ఆహారము కొరకే మనం బ్రతకూడదు. ఎంత అనాగరికంగా, అఫ్కోర్స్ మీరేమీ అనుకోమాకండి, ఆ రోడ్డు పక్కనే మురుక్కాలవ దగ్గర అందున వాడు అవే గుండ్రంగా ఉంటాయి చూడండి, ఆ పానీపూరి అవి అక్కడే పెడతాడు వాడు. మరి ఇంకో చోట ఇంకో చోట ఉండదు, అక్కడ పెట్టి నిలబడితే ఈవెన్ కలెక్టర్ ఆల్సో, ఒకవేళ వాడికి అది కావాలి అనుకున్నప్పుడు వాడి దగ్గరికి వెళితే వాడు చెప్ప చేతులు పెడతాడు. కలెక్టర్ అయినా చెప్ప పట్టుకుని వాడి దగ్గర లైన్లో నిల్చోవచ్చు.